కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో గత 10 రోజులుగా పశువులపై ఎలాంటి దాడులు చేయకుండా పత్తిపాడు ఏలేశ్వరం శంకవరం మండలాలలో సంచరిస్తున్న పులి బుధవారం సాయంత్రం పశువులపై దాడి చేసింది. పత్తిపాడు మండలం శర్వవరం గ్రామానికి చెందిన నరాల శెట్టి సీను పశువుల పొలంలో మేస్తుండగా పులి ఒక్కసారిగా దాడికి పాల్పడింది. ఒమ్మంగి శర్వవరం గ్రామాల మధ్య ఉన్న సరుగుడు తోటను కటింగ్ చేస్తున్న కూలీలు అలికిడితో పులి పశువులను విడిచిపెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. పులి మళ్లీ దాడులకు పాల్పడటంతో స్థానిక రైతులలో ఆందోళన మొదలైంది. అటవీ శాఖ అధికారులు శర్వవరం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఫోన్ చేసేయడండి, మామూలుగా ఇక గుల్డు పడేసిందో చంపేసిందని కూడా అన్నాడండి. అందులోకి నేను అనుమానం వచ్చి మన ఫోన్ చేశాను. ఫోన్ చేతిలోకి ఆదోని అయితే చంపేసింది అన్నారండి. అందులోకి వెళ్ళానండి. అలబోతులోకి ఇలాగ ఇది జరిగి ఉన్నదండి. పడేసి ఉందండి, పడేసింది మామూలుగా ఇక్కడ పీకేసిందండి. అలాగే మీ దోడ దేని దగ్గర తల్లి మీ దోడ ఆవి దోడకి గేదె దోడకి కూడానండి. పీకాడని ఇక ఎలా అడిగాడ తెలిసిందండి. ఉల్లికాడ కూడా గీతల్లాగా మామూలుగా పీక్కడ అయితే బాగా గట్టిగా కొట్టలిగిపోయింది. ఆ 2 సంవత్సరం అండి. ఆవి దోడకైతేనే ఏ దోడకైతే 1 సంవత్సరం చెరబారం అండి. మరి అలాగే చీనండి, నరల్చి చీనండి.